విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి. ఆ దాడి జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించడానికి, ఆయన్ని హత్య చేయడానికి, తనకున్నటువంటి రాజకీయ వైరుధ్యంతో ఆయన్ని కడతీర్చడానికి నువ్వు నిజంగా కుట్ర చేయకపోయి ఉంటే, కుట్రల్లో నువ్వు భాగస్వామి కాకపోయి ఉంటే ఇవాళ సిబిఐ దర్యాప్తును నువ్వు ఎందుకు కోరలేదని అడుగుతున్నావు. ఇవాళ కోర్టులో ఈ కేసు నడుస్తూ ఉంది. కేసులో ఏమైనా హైకోర్టు కానీ సిబిఐ దర్యాప్తు కానీ ఆదేశాలు ఇస్తుందేమో అనేటువంటి ఒక భయంతో నువ్వు దాన్ని ప్రశ్నించడానికి ఇవాళ ఈనాడు ఈ విధమైనటువంటి అడ్డగోలు జీవోలతో నువ్వు కాలయాపన చేస్తున్నావు. 3 మాసాల క్రితం సిబిఐ కావాలని అడిగిన వాడికి 3 మాసాల్లో సిబిఐ అక్కర్లేదని అంటే నీకొస్తే ఒక న్యాయం, ఇతరులకైతే ఒక న్యాయం. నువ్వు అడిగితే సిబిఐ కావాలి, నీ మీద వస్తే మాత్రం, నీ మీద ఆరోపణలు చేయడానికి ఎవరైనా ముందుకొస్తే సిబిఐ రాకూడదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాకూడదు, విజిలెన్స్ కమిషన్ రాకూడదు, ఎవరూ రాకూడదు. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకూడదు. కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇచ్చిన నిధులు కూడా నువ్వు దుర్వినియోగం చేస్తే నిన్ను ప్రశ్నించకూడదు. ఇవాళ 100,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో దోపిడీకి గురవుతూ ఉంటే పన్ను ఎగవేతదారుల్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రశ్నిస్తూ ఉంటే నీకెందుకు ఉలుకు అని అడుగుతున్నావు, నువ్వెందుకు గతగతలాడుతున్నావు అని అడుగుతున్నావు. ఇవాళ వీటన్నిటికి కూడా జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రిజర్వ్ బ్యాంక్, ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రొవిజన్ ఇస్తే ఆ ప్రొవిజన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఓవర్ డ్రాఫ్ట్లు, 1,000 కోట్ల రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్లు వేస్ అండ్ మీన్స్ ఏమాత్రం కూడా ఆర్థిక వ్యవస్థ చట్టాలను గౌరవించకుండా ఆర్థిక వ్యవస్థలను ఇవాళ మీరు నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి. ఎన్నికల కమిషన్ను కూడా నేను ప్రభావితం చేయగలను. ఎన్నికల కమిషన్ కూడా నా చెప్పు చేతుల్లో ఉండాలి, సుప్రీం న్యాయ వ్యవస్థ కూడా నా కంట్రోల్లో ఉండాలని చెప్పేటువంటి ఆలోచనకి ఇవాళ నువ్వు వచ్చావంటే గడిచిన 14-15 సంవత్సరాలుగా భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ వ్యవస్థలన్నీ నీ గురించి, నీ అడ్డగోలు దోపిడీ గురించి ఆలోచన చేయకపోవడం వల్లనే ఇవాళ నేనే సుప్రీం అనేటువంటి స్థాయికి నువ్వు పోయావు. ఇవాళ దానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఇవాళ ఈ దేశ రాజ్యాంగ వ్యవస్థలకి ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ దర్యాప్తు సంస్థలు మా రాష్ట్రంలోకి రావాలి అంటే నన్ను అడిగి రావాలి, కానీ నువ్వు కోరినప్పుడు మాత్రం ఎవరిని అడగక్కర్లేదు, వాళ్ళు నేరుగా రావాలి. ఇవాళ విచారణ సంస్థలు, దర్యాప్తు సంస్థలు నా పర్మిషన్ కావాలని నువ్వు అడగడం ఎలా ఉంది అంటే దొంగతనం చేసిన దొంగ ఇంటికి పోలీసులు, అయ్యా మీ ఇంటికి మేము రావచ్చా, అయ్యా మేము మీ ఇంటికి వచ్చి సోదా చేయొచ్చా, నిన్ను విచారణ చేయొచ్చా అని ఆ దొంగనే అడిగి పోలీసులు రావాలని చెప్పే చట్టాన్ని నువ్వు కొత్తగా రూపొందిస్తున్నావు చంద్రబాబు. ఇంత దయనీయమైన స్థితికి ఎందుకు దిగజారావు? ఏంటి నీకున్న ఇబ్బంది ఏంటి? ఎందుకు ఇంత అభద్రతాభావం నీకు? జగన్మోహన్ రెడ్డి కేసు మీద అభద్రభావమా? ఆ కుట్రరావు భాగస్వామిగా నీ యొక్క బండారం బయటపడుతుందని ఆందోళన ఉందా? లేకుంటే పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చినటువంటి నిధుల దుర్వినియోగం, నిధుల దారి మళ్లింపు, దీన్ని ప్రశ్నిస్తారేమో, దీనికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందేమో అనేటువంటి ఆందోళన నీకుందా? లేకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మెట్టెక్ పార్క్ యొక్క నిధుల దారి మళ్లింపు, నిధుల యొక్క దుర్వినియోగం ఇవాళ సిబిఐ పరిధిలో విచారణ జరుగుతున్నప్పుడు ఆ విచారణలో ఏమైనా ఇది బయటపడుతుందేమనేటువంటి ఒక ఆందోళన నీకేమైనా ఉందా? లేకుంటే ఏ రాజ్యాంగేతర శక్తి అయినా
ఆ నిధులు దారి మళ్లింపులో కానీ ఆ నిధులు కేంద్రం ఇచ్చిన నిధుల్ని దోపిడీకి గురి చేసుకోవడంలో కానీ ఏదైనా ఒక రాజ్యాంగేతర శక్తిని కాపాడడానికి నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావా? బయటపెట్టి వాళ్ళ విచారణ సంస్థల ముందు నువ్వు బయటకు రావాలి. తప్పదు. ఇవాళ సమాఖ్య స్ఫూర్తిని ప్రశ్నించిన తర్వాత ఈ దేశ రాజ్యాంగాన్ని నువ్వు అణిచిపెట్టాలి అనే ఆలోచన నీకు వచ్చిన తర్వాత ఈ దేశ సమాఖ్య స్ఫూర్తిలో పరిపాలనకి నీకు అర్హత లేదు అని చెప్పి ఇవాళ చెప్పక తప్పదు. ఇవాళ నీ పరిపాలనలో ఏం జరుగుతుంది? జన్మభూమి కమిటీల దగ్గర నుంచి ఒక దోపిడీ, వ్యవస్థలనే నిర్వీర్యం చేశావు ఈ రాష్ట్రంలో. ఇవాళ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది, అలాగే రక్షణ లేనటువంటి రాష్ట్ర ప్రజలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకనే నేను ఇవాళ ఈ మీడియా ద్వారా భారత రాష్ట్రపతిని, సుప్రీం న్యాయ వ్యవస్థని, రాజ్యాంగాన్ని భద్రతపరచాలనుకునేటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పరిపాలకుల్ని మేము కోరుతున్నాం, మీరు రండి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దోపిడీ, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వ్యవస్థల నిర్వీర్యాన్ని గమనించండి అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. ఈ విధమైనటువంటి సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేటువంటి వ్యక్తి ఇవాళ మీ దగ్గరకు వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్తే, మిమ్మల్ని మేనేజ్ చేస్తూ ఉంటే, వ్యవస్థలు మేనేజ్ అయినట్టు రాజకీయ పార్టీలు కూడా మేనేజ్ అయితే ఈ దేశంలో సామాన్య పౌరుడికి భద్రత లేదు. ఇవాళ రాజకీయ పార్టీలకు మనుగడ లేదు. కేవలం ఈ దేశంలో చంద్రబాబు నాయుడే ఒక నియంతలాగా తయారయ్యాడు. ఒక నియంతలాగా నేను పరిపాలన చేస్తానని చెప్పే స్థాయికి వచ్చాడంటే ఇవాళ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక చట్టాలు ఇవాళ బయటికి రావాలి. ఆ న్యాయ వ్యవస్థ బయటికి రావాలి. ఆ న్యాయ దేవత తన కళ్ళకు కట్టినటువంటి గంతలను విప్పి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి దుర్మార్గాన్ని, చంద్రబాబు నాయుడు చేసేటువంటి అన్ని అవినీతి అక్రమాల్ని బయటపెట్టి పరిపాలనకి నీకు అర్హత లేదు అని చెప్పేటువంటి పరిస్థితి రావాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇప్పుడు జరిగేటువంటి మేము అడిగినటువంటి ఏ దేనికైనా ఒక్క ప్రశ్నకి సమాధానం నువ్వు చెప్పగలవా అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించాల్సిన సమయం ఇది. ఇవాళ రాజకీయ పార్టీలకి నువ్వు సమాధానం చెప్పవు, మీడియాలను మేనేజ్ చేస్తావు, న్యాయ వ్యవస్థను ప్రభావితం చేస్తావు, నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలే ఇవాళ నిర్వీర్యం చేస్తావు, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మాత్రం నువ్వు మభ్యపెట్టలేవు. ఇంకా రాబోయే రోజుల్లో నీకు చరమగీతం పాడక తప్పే పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రజల్లో ఇవాళ ఆలోచన వచ్చింది. నీవు నీ యొక్క పరిపాలనకి చరమగీతం తప్పదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ నీ పరిపాలనని పక్కన పెట్టి ఒక మంచి పరిపాలన తీసుకురావాలని మరి ఆనాడు ప్రతిపక్షంలోకి వెళ్ళా నువ్వు. సిబిఐ వ్యవస్థను వద్దంటావా? ఆనాడు సిబిఐ వ్యవస్థ అక్కర్లేదా నీకు? ఆనాడు సివిల్ విజిలెన్స్ కమిషన్లు అక్కర్లేదా? సుప్రీం న్యాయ వ్యవస్థల్ని ప్రభావితం చేస్తానంటావా ఆ రోజు కూడా? కాబట్టి నీకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం కాదు. కాబట్టి ఇవాళ భారతదేశంలో భారత ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. చట్టాల మీద గౌరవం లేనటువంటి వ్యక్తులు పరిపాలనలో ఉన్నారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేటువంటి వ్యక్తులు ఇవాళ పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కాలనేటువంటి, అన్నిటికీ సుప్రీం నేనే అనేటువంటి వ్యక్తులు ఇవాళ పరిపాలనలోకి ఉన్నారు ఈ రాష్ట్రంలో. మరి దీన్ని ఎవరు ప్రశ్నించాలి? కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాం. భారత రాష్ట్రపతి ఇవాళ ఆలోచన చేయాల్సిన పరిస్థితి లేదా? మీ పరిపాలనలో, మీ పరిధిలో ఉన్న రాజ్యాంగమే ఇవాళ అపహాస్యం పాలవుతూ ఉంటే భారత రాష్ట్రపతి చూస్తూ ఊరుకుంటాడా అని అడుగుతున్నా. కాబట్టి ఇవాళ భారత రాష్ట్రపతి ముందుకు రావాలి. ఈ చట్టాలని, వ్యవస్థల్ని గౌరవింపబడాలి. రాజ్యాంగ స్ఫూర్తికి ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్కరూ
కట్టుబడి ఉన్నామనేటువంటి ఆలోచనకి రావాలి. ఏ విధంగా నిర్వీర్యమవుతున్నాయంటే, శాసనసభలో శాసనసభాపతి మీద ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం పెడితే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ప్రొవిజన్ని అక్కడికక్కడనే ఆ ప్రొవిజన్ని మార్పు చేసి ఇప్పటికిప్పుడే మేము చర్చ చేపడతామని అంటారు. శాసనసభలు అడ్డువాలుగా ఇతర పార్టీల్లోకి కొనుగోలైపోతే వాళ్ళల్లో కొంతమంది రాజ్యాంగబద్ధంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆనాడు గవర్నర్ గారి వ్యవస్థ నీకు కావాలి. కానీ ఇప్పుడు గవర్నర్ వ్యవస్థ అక్కర్లేదు, ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థ నీకు అక్కర్లేదు, ఏంటి నీ పరిపాలన అని అడుగుతున్నాం. కాబట్టి అనేక వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తూ ఇవాళ నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళావు? ఇవాళ భారత రాజ్యాంగం ప్రకారం ఇవాళ అనేక కుంభకోణాలని ప్రశ్నిస్తున్నటువంటి వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడానికి ఇవాళ నువ్వు ఆలోచన చేస్తున్నావు. ఇవాళ కాంగ్రెస్ పార్టీతో దత్త కట్టావు, రాహుల్ గాంధీతో కలిసి ఇవాళ ఢిల్లీ కూడా అప్పుడప్పుడు గదగదలాడుతుంది. కారణం, రెండు ఐరన్ లెగ్గులు ఒక దగ్గర చేరినాయని. ఈ రెండు ఐరన్ లెగ్గుల పుణ్యమాని ఢిల్లీ నగరం గదగదలాడుతుంది, అమరావతి కూడా గదగదలాడే పరిస్థితికి వచ్చింది. ఇవాళ రాఫెల్ కుంభకోణం గురించి రాహుల్ గాంధీ గారు సిబిఐ దర్యాప్తు కావాలంటున్నారు. నువ్వు అదే వ్యవస్థలో ఇవాళ ఆయనతో చేతులు కలపడానికి వెళ్ళి 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని 4 పదులు నిండని రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టిన నువ్వు ఇవాళ సిబిఐ దర్యాప్తు అక్కడ కావాలి ఇక్కడ వద్దంటావా, లేకుంటే రెండు దగ్గరలా వద్దని చెప్పి చెప్పే సాహసం చేయబోతున్నావా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి బాబు. ఇవాళ నీ రాజకీయ అవసరాల కోసరం, నీ అవకాశాలని మెరుగుపరుచుకోవడం కోసరం ఉనికి కోల్పోయినటువంటి ఒక రాజకీయ పార్టీతో స్నేహం చేయడానికి ఇవాళ చేతులు జాపుతున్నావు. మరొక పక్క రాజకీయ ఉనికే లేని పార్టీతో స్నేహం చేయడం, రాజకీయ ఉనికి కోల్పోయేటువంటి పార్టీతో నువ్వు విడిపోవడం, ఇవి రెండు కూడా భారతదేశ ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు.